ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రీభిలాషులకి, అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎలవెలలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ అడ్వాన్స్గా హోలీ శుభాకాంక్షలు. ఈ హోలీ చాలా శక్తివంతమైన హోలీ, పౌర్ణమి హోలీ వస్తుంది. అలాగే ఆ రోజు చంద్రగ్రహణ ప్రభావం కూడా ఉంటుంది, కానీ మన మీద ఉండదు, అంటే భారతదేశంలో లేదు. అది మనకి సౌత్ అమెరికా, కొంత ఆఫ్రికా ఖండం మీద, అలాగే ఆస్ట్రేలియా మీద, న్యూజిలాండ్, ఈ ప్రాంతాల్లో కొంత ప్రభావాన్ని కలిగి ఉంటుంది. మనకి భారతదేశంలో చంద్రగ్రహణ ప్రభావం ఉండదు. కానీ మనకి సంవత్సరంలో రెండు రోజులు, అంటే దీపావళి, హోలీ, ఈ రెండు కూడా ఎవరికైనా సరే ధనానికి సంబంధించి, ఆకర్షణకు సంబంధించి, వ్యాపారాభివృద్ధికి సంబంధించి, ఉద్యోగ అవకాశాలు, అంటే విద్యార్థులైనా ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారైనా ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే అత్యంత అద్భుతమైన ఫలితం కలుగుతుంది. ఇందులో మంత్రపరంగాను, యంత్రపరంగాను, తాంత్రికపరంగా, క్రియాపరంగా కూడా మనం చేయవచ్చు. నేను మీకు ఈరోజు పౌర్ణమి హోలీ రోజున ఎటువంటి పనులు చేస్తే మీరు ఎలాంటి అవసరం ఉన్నా సరే, ఆర్థికంగా, మానసికంగా, అలాగే కుటుంబపరంగా, వ్యాపారపరంగా కూడా మీకు ఎటువంటి పనులు చేస్తే, ఎటువంటి వస్తువులు మీ దగ్గర పెట్టుకుంటే మీకు మంచి లాభం కలుగుతుందో తెలియజేస్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ముఖ్యంగా మీ అందరికీ నా విన్నపం ఏంటంటే, ఏదైనా నమ్మకంతో విశ్వాసంతో ప్రయత్నించేయండి. నమ్మకం లేనివారు, విశ్వాసం లేనివారు పొరపాటున వీడియోలు చూడమాకండి, అలాగే ప్రయత్నం చేయకండి. ఎందుకంటే సమయం వృధా అవుతుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా తాంత్రికమైన, ప్రాకృతికమైన సంబంధించిన విషయాలు కాబట్టి కొంచెం జాగ్రత్తగానే ప్రయత్నం చేయాలి. మొట్టమొదటిగా అన్నిటికన్నా ముఖ్యమైనది మనస్సు. ఈ హోలీ రోజున, అంటే పౌర్ణమి హోలీ రోజున, ఎవరైనా సరే, ఆడవారు కానీ మగవారు కానీ, ఎవరైనా సరే, జాతి కులం మతం ఏమీ లేదు, ఒక తేలికైన ఉపాయం చెప్తాను. ఇది మనసుకు సంబంధించిన స్వస్థత చేకూరడానికి, అంటే మన మనసులో ఉండే ఇబ్బందులన్నీ తొలగిపోవడానికి, మానసిక ఒత్తిడి నుంచి బయటపడటానికి, కుటుంబపరంగా అలాగే వ్యాపారపరంగా అన్ని రకాలుగా ఏదైనా మానసిక ఒత్తిడులు ఉంటే తగ్గిపోతాయి. ఏం చేస్తే తగ్గుతాయి చెప్తాను. మీరు కరెక్ట్గా ఆ రోజు సాయంత్రం, అంటే పౌర్ణమి రోజు సాయంత్రం, మీరు చేయవలసిన పని ఏంటంటే, మీరు ఎక్కడైనా ఖాళీ ప్రదేశంలో, అంటే మీరు ఇంట్లో ఉన్న పైన ఖాళీ ఉందనుకోండి, డాబా అనుకోండి, అపార్ట్మెంట్ అయినా పర్వాలేదు, ఎక్కడైనా పర్వాలేదు, మీరు కొద్దిగా పాలను తీసుకుని వెళ్ళి చంద్రుడికి కనిపించే విధంగా పెట్టండి. తర్వాత ఆ పాలని ఇంట్లోకి తెచ్చుకోండి, ఒక పావు గంట పెట్టండి. ఆ పెట్టినప్పుడు మీరు ఒక మంత్రాన్ని అనుకోవాలి. ఓం చంద్రాయ నమః, ఓం చంద్రాయ నమః అనే మంత్రాన్ని మనసులో అనుకోవాలి. ఆ పాలు చంద్రుడు చూపించి మీ మనసులో ఉన్న కోరిక చెప్పుకొని ఇంట్లోకి తీసుకువచ్చి ఆ పాలని మీరు పాయసంగా తయారు చేసుకొని మీరు కుటుంబ సభ్యులందరికీ కనుక పెట్టినట్లయితే మీకు మానసికమైన రుగ్మతలు ఏదైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి, కుటుంబ సభ్యులందరూ తొలగుతాయి. అలా మా ఇంట్లో పాయసం తినరు అనుకునేవారు పాలుగా కలిపివ్వచ్చు. పాలు కూడా తీసుకోరు గురువుగారు, మాకు మా ఇంట్లో పాలు కూడా తాగారండి అనేవారికి పెరుగులా చేయండి, వాటిని తోడి వేసి పెరుగులా చేసి వాటిని పెట్టండి, తర్వాత రోజునే పెట్టండి. దానివల్ల మానసికమైన ఒత్తిడి తగ్గుతుంది. అలాగే వ్యాపార అభివృద్ధి కలగడం లేదు, వ్యాపారం బాగా సాగడం లేదు, ఇంట్లో మానసికమైన డబ్బుకు సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయి, అంటే ఆర్థికమైన ఒత్తిడులు ఎక్కువగా ఉన్నాయి అనుకున్నప్పుడు, ఇదిగోండి ఇలా తెల్లగా ఉన్న శంకు పువ్వు దొరుకుతుంది. శంకు పువ్వులు అంటాం మనం. అలాగే ఈ పువ్వులు మనకి నర్సరీలో కూడా మొక్కలు దొరుకుతుంటాయి. ఇలాంటి చెట్టునైనా తెచ్చుకోండి. దీనిలో ఉన్న ఆ చెట్టుకు పువ్వులు ఉండాలి. ఆ రోజు మీరు ఒక శంకు పువ్వు తీసుకొని మీ ఇష్టదేవ నామాన్ని మనసు తలుచుకొని చంద్రుడికి చూపించి సాయంత్రం సమయంలో పగలు తీసుకోండి, ఉడిలిపోతుంది, ఏమీ ఇబ్బంది లేదు. చంద్రుడికి చూపించి మనసులో మీ కోరిక చెప్పుకొని, ధనం కావాలని కోరుకొని, మనసులో ఓ మహాలక్ష్మి నమః అనుకొని ఈ పువ్వుని ఒక వెండి కుంకుమ భరణి, చిన్న భరణిలో పెట్టి మీ పూజామందిరంలో కానీ, మీ వ్యాపార స్థలంలో కానీ, మీ బీరువాలో కానీ పెట్టుకోండి. ఒకవేళ మీకు ఏమీ లేవంటే ఎక్కడైనా సరే మీ ఇంట్లో పెట్టుకోండి. పెట్టుకోవడం వల్ల మీకు ఈ సంవత్సరం మొత్తం ధనానికి సంబంధించిన ఏదైతే లక్ష్మీ ఆటంకాలు ఉంటాయో అవి తొలగిపోతాయి.
అద్భుతంగా పనిచేస్తుంది. ఇది ఖచ్చితంగా పెట్టవలసింది ఏంటంటే వెండి కుంకుమరను మాత్రమే పెట్టాలి, అంటే సిల్వర్ కోటెడ్ ఉన్న దాంట్లో పెట్టాలి, ఇనుప దాంట్లో కానీ మామూలు స్టీల్ దాంట్లో పెట్టకూడదు. ఇది గుర్తుంచుకోండి, దీని కూడా నియమం. ఇది కూడా హోలీ రోజున పౌర్ణమి రోజునే చేయాలి. అలాగే చాలామంది మిత్రులు అడిగేది ఏంటంటే, గురువు గారు అస్సలు మనసు బాగోట్లేదు, మానసికమైన అశాంతి ఎక్కువైపోయింది, దీనికి మందు లేదా? ఉంది, అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. ఎవరైతే మానసికమైన అశాంతి ఇబ్బంది పడుతూ ఉన్నారో వాళ్ళు ఇంట్లో ఇంద్రజాలు పెట్టుకోవాలని చెప్పాను, పాత వీడియోలో కూడా చెప్పాను, చాలామంది తీసుకున్న వారికి కూడా చెప్తూ ఉన్నాను. ఆ మంత్రాన్ని జపించండి. అలాగే ముఖ్యంగా మీకు పౌర్ణమి రోజు నాడు చూపిస్తాను ఇది, నేను ఇదిగోండి ఇంద్రజాలు ఎలా ఉంటుంది. ఇది ఆర్డర్ మీద ఫ్రేమ్ చేయించాను, పూజ అయిపోయిన తర్వాత నేను పూజ చేసి ఫ్రేమ్ చేపిస్తూ ఉంటాను. ఇప్పుడు ఇలాంటి ఇంద్రజాలని మీరు ఇంట్లో ఉంటే చంద్రుడికి చూపించండి, చంద్రుడికి ఇలా ఆకాశంలో మామూలు పైన పెట్టొచ్చండి. తర్వాత దీన్ని కాస్త గంగాజలంతో శుద్ధి చేసుకోండి. తర్వాత మంత్రాన్ని ఏదైతే అంతకుముందు వీడియోలో చెప్పాను, తీసుకున్న వారు చాలామంది పంపించడం జరిగింది, ఆ మంత్రాన్ని జపించండి. మనసులో మీరు సంకల్పం, అంటే ఇది ఎలా పనిచేస్తుంది అంటే, వ్యాపారాభివృద్ధి, ధనాభివృద్ధి, మానసికంగా సమస్యలు తొలగిపోవడం, తంత్ర మంత్ర ప్రయోగాల నుండి రక్షణ కలగడం, దృష్టిదోషాలు ఇలాంటి వాటి నుంచి బాధపడుతున్న వారికి రక్షణ కలగడం జరుగుతుంది. మరి పెట్టుకున్న మాకు కలిసి రావడం లేదనే వారికి ఏమీ చేయట్లేదు అర్థం. స్నానం చేసిన తర్వాత ఊది బుల్లను సాంబ్రాణి బుల్లను చూపించండి. మీరు నారాయణ మంత్రం చేసినా కామాఖ్య మంత్రం చేసినా ఖచ్చితమైన ఫలితం ఉంటుంది. ఇది ఇంకొకటి, జనాకర్షణ, సభాకర్షణ, ధనాకర్షణకి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. చూడండి, ఈసారి సైజుల వైజ్గా ఉంటాయి. ఇప్పుడు ఈ టయానికి కూడా నేను ఒక చాలా తక్కువ స్టాక్, అంటే ఈసారి 200 మాత్రమే దొరికాయి, 200 తెప్పించాను. కావాల్సిన వారు ఎవరైతే వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, దానికి కాంటాక్ట్ చేయండి. ఎందుకంటే ఎవరు ముందు ఆర్డర్ బుక్ చేసుకుంటే వారికి ఇచ్చేస్తూ ఉంటాం, ఎందుకంటే ప్రతిసారి కూడా టైంలో తెప్పించడం ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ వీటికి శుద్ధి చేయటం, తర్వాత పూజ చేయటం, ఇవన్నీ కార్యక్రమాలు ఉంటాయి. ఇవి పంచగవ్యాలతో శుద్ధి చేసిన తర్వాత మాత్రమే గోత్రనామాల మీద మీ పేరు, మీ కుటుంబ సభ్యుల పేరు గోత్రనామాల మీద పూజ చేసి మీకు పంపించడం జరుగుతుంది. అంటే మీ సంకల్పాన్ని కూడా చెప్పి పంపించడం జరుగుతుంది. తర్వాత మీరు మీ సంకల్పం చెప్పుకుని రోజు సాంబ్రాణి ధూపం చూపిస్తూ ఉన్న ఇలాంటి కోరికలు నెరవేరుతాయి, వ్యాపారాభివృద్ధి కలుగుతుంది, వాసుదోషాలు తొలగుతాయి, ఇంట్లో మానసికమైన అశాంతి ఉంటే మానసికమైన అశాంతి తగ్గుతుంది, భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గుతాయి. పెట్టుకున్నా కలిసి రావడం లేదు అంటే ఒకటి గుర్తుంచుకోవాలి, మీరు ఏమి చేయట్లేదు అని అర్థం. చేస్తే మాత్రం ఖచ్చితంగా 100% ఫలితాన్ని ఇస్తుంది. ఎందుకంటే ఇది నేను చెప్పేది కాదు, సిద్ధితంత్రాలలో అంటే రావణ సహిత, డాబర తంత్ర, అరుణ సహితలో కూడా ఈ ఇంద్రజాల గురించి వర్ణన ఉంది. ఇది పర్టికులర్గా దీపావళి, హోలీ సమయాల్లో ఎవరి పేరు మీద ఏదో పూజ చేయించుకుంటారో వారికి విశేషమైన ఫలితం కలుగుతుంది. మీ ఇంట్లో ఉంటే మీరు చంద్రుడు చూపించి ఆ మంత్రాన్ని జపం చేస్తే సరిపోతుంది. ఇది ఎవరైనా పెట్టుకోవచ్చు, ఏ జాతి, మతం, కులం ఇలాంటివి ఏమి లేదు, ఎవరైనా పెట్టుకోవచ్చు. ఇంట్లో అయితే కనుక ఉత్తరం వైపు కూడా పెట్టుకోవాలి, వ్యాపార స్థలాల్లో అయితే కనుక మీరు దక్షిణమే పెట్టుకోవాలి. ముఖ్యంగా రాజకీయాల్లో ఉన్నవారు, రాజకీయాల్లో గుర్తింపు తెచ్చుకోవాలనుకునేవారు, శత్రువులు బాగా ఎక్కువగా ఉంటారు కదా, వారికి కూడా ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఇది ఒక వస్తువు. అలాగే ఇంకొకటి, చాలా వీడియోలు చెప్తూ వచ్చారు, హతాజోడి, ఒరిజినల్ హతాజోడి చూడండి ఎలా ఉంటుంది. ఇది కుంకుమలో ఉంది, సుగంధ ద్రవ్యాల్లో ఉంది. చాలామంది అడిగేది ఏంటంటే, గురువుగారు చాలా ఖరీదు ఉన్నాయి కదా, అంటే ఈ మొక్కలు కూడా చాలా అరుదుగా దొరుకుతాయి. మీకు అంతకుముందు వీడియోలో కూడా నేను ఈ వీడియో పెట్టాను, ఆ లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను. హోలీ సమయంలోనూ అలాగే ధనత్రయోదశి, దీపావళి ఇలాంటి పర్వదినాల్లో అత్యంత అద్భుతమైన శక్తి కలిగినది హతాజోడి. ఇది ఒరిజినల్, జంతు అంగాలు తీసుకొచ్చి ప్లాస్టిక్వి తీసుకొచ్చి వాటిని హతాజోడి మార్కెట్లో అమ్ముతుంటారు. వీటిల్లో కూడా డూప్లికేట్స్ ఉన్నాయి. ఒంటి నిండా నువ్వులాగా ఉండి రకరకాల, అంతకుముందు వీడియోలో కూడా చూపించాను, అవి కూడా చాలామంది అమ్ముతూ ఉన్నారు. ఇవి చాలా ఖరీదు ఉంటాయి. హతాజోడి సాక్షాత్తు చెండి స్వరూపం. హతాజోడి మీకు ఎటువంటి లాభాలు కలుగుతాయో అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. ఈ సమయం అంటే పర్టికులర్గా హోలీ, దీపావళి, ధనత్రయోదశి సమయాల్లో లక్ష్మీ అనుగ్రహం కోసం అద్భుతంగా ఉపయోగిస్తుంది. ఎవరైనా సరే రాజకీయ నాయకులు ఈ అమ్మవారిని మీ దగ్గర ఉంచుకున్నట్లయితే, అంటే హతాజోడిని మీ దగ్గర ఉంచుకున్నట్లయితే రాజకీయాల్లో విజయం సాధిస్తారు. అయితే ఇక్కడ జాతకంలో రాహువు, కేతువు, కుజుడు, శని ఈ 4 గ్రహ ప్రభావం వల్ల రాజకీయాల్లో తారుమారవుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి రాజకీయాల్లో ఉన్నవారు నోటి దూల ఎక్కువగా ఉంటుంది, అంటే ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ ఉంటారు, దానివల్ల కూడా కొంతమందికి నష్టం కలుగుతుంది.
అంటే అవకాశాన్ని కూడా వినియోగించుకోలేకుండా ఉంటారు. కారణం నోటి యొక్క దురుసు, అంటే చంద్రుడు బాగోకపోవడం దాని అర్థం. అంటే ఈ నాలుగు గ్రహాల యొక్క ప్రభావం అధికంగా ఉన్నప్పుడు మనం నోరు కూడా కొంత ఇబ్బందికరంగానే ప్రవర్తిస్తుంది. అప్పుడు కూడా మనం రాజకీయ నాయకులు కూడా పెట్టుకోవచ్చు. వ్యాపారంలో అభివృద్ధి లేకపోయినా, ఎవరైనా చేతబడి లాంటివి చేశారు, తంత్రప్రయోగాలు జరిగాయి అని అనుమానం ఉన్నా మీరు అతజోడి పెట్టుకుంటే ఎవరు చేస్తారో వాళ్ళకి రిటర్న్ అవుతుంది. అయితే ఇక్కడ శక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి సంకల్పం సరిగా ఉండాలి. ఒకటి, ఈరోజు నాకు బజ్జీ కావాలి, బోండా కావాలని కోరుకొని తర్వాత నాకు మారుతి కారు కావాలని కోరుకుంటే అంత ఈజీగా అవ్వదు. ఎందుకంటే ముందు మీరు ఏదైతే సంకల్పం చెప్తారో అదే అవుతుంది. అమ్మవారికి కనిపిస్తుంది కూడా సాధకులు, జ్యోతిష్యులు, వాస్తు సిద్ధాంతులు, అంటే వాక్కు కావాలనుకునే వారందరికీ కూడా హతజోడి రామబాణం లాంటిది, అంటే ఖచ్చితంగా పనిచేస్తుంది. జనాకర్షణ, ధనాకర్షణ, సభాకర్షణ, అంటే ఆకర్షణ సంబంధ క్రియలు ఏదైనా పనిచేస్తుంది. తంత్ర మంత్ర ప్రయోగాలు పనిచేయకుండా చేస్తుంది. భూత ప్రేత పిశాచి బాధ నుంచి కాపాడుతుంది. అలాగే ముఖ్యంగా వాస్తు దోషాలు ఉండి బాధపడుతున్న వారి ఇంట్లో ఉండటం వల్ల వాస్తు దోషాలు నలిఫై అయిపోతాయి. అలాగే కానీ మనలోనే దోషం ఉందనుకోండి, మనలోనే శత్రువుని నిర్మూలించడంలో కూడా అతజుడి అద్భుతంగా పనిచేస్తుంది. ఇది ఈ పౌర్ణమి నాడు తీసుకోవడం వల్ల, మీ పేరు మీద పూజ చేయించుకోవడం వల్ల విశేషమైన ఫలితం ఉంటుంది. మీ దగ్గర అంతకుముందు అతజోడి తీసుకున్న వారు కూడా చక్కగా అతజోడిని బయటకు తీసి సుగంధ్రవ్య పదార్థాలు, అంటే అలా చంద్రుడికి చక్కగా చూపించి కొత్తగా సుగంధ్రవ్య పదార్థాలన్నీ వేసి మళ్ళీ ఎర్రటి క్లాత్లో కట్టి పచ్చగర్పూరము సుగంధ్రవ్యాలన్నీ వేసి చక్కగా కట్టి పెట్టుకోండి. అప్పుడు మీకు మళ్ళీ రీఛార్జ్ అయినట్టు ఉంటుంది. కొంతమంది తెలియక తప్పులు చేస్తూ ఉంటారు. ఇది ఎక్కడెక్కడ పెట్టుకోవాలి గురువుగారు చాలామంది అడిగారు. వాహనాల్లో పెట్టుకోవచ్చు, వాహన ప్రమాదాలు జరగవు, శని ప్రభావం వల్ల వాహన ప్రమాదాలు జరుగుతాయి. అలాగే వ్యాపార సంస్థల్లో లాకర్లో పెట్టుకోవచ్చు, గుమ్మం బయట వాస్తు దోషాలను గుమ్మం బయట కట్టుకోవచ్చు. ఇంట్లో ఎవరైనా సరే మానసిక ఒత్తిడికి గురవుతూ ఉన్నా, ఇబ్బంది పడుతూ ఉన్నా చిన్నవి తావీజులో కూడా మెల్లలో ధరించవచ్చు. ఆఫీసులో పనిచేసేవారు వారు బ్యాగుల్లో కూడా ఇలాంటి బాక్సుల్లో పెట్టుకొని కూడా పెట్టుకోవచ్చు, కబోర్డులో పెట్టుకోవచ్చు, ల్యాప్టాప్ బ్యాగులో పెట్టుకోవచ్చు. నియమం ఏంటంటే చనిపోయిన వారి దగ్గరికి వెళ్తున్నప్పుడు మాత్రం తీసుకువెళ్ళకూడదు, తావీజైనా శక్తిని కోల్పోతుంది. మళ్ళీ మీరు శుద్ధి చేసుకుని వాడుకోవాలి. అలాగే ముఖ్యంగా ఇంకొక చాలా ముఖ్యమైన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే హతజోడిలో విశేషమైన శక్తి ఉంటుంది. మీరు ఏ రకమైన కోరికతో, అంటే విద్య కావాలనే వారికి విద్య వస్తుంది, చదువులో బాగా పూర్గా ఉన్నారు గురువుగారు అనే వారికి చదువు బాగా అవుతుంది. అలాగే అది మీ ఇంట్లో పెట్టుకున్నా, అమ్మవారి మంత్రం చేస్తూ ఉన్న వ్యాపారాభివృద్ధి లక్ష్మీ యోగం కలుగుతుంది. అలాగే శత్రు నిర్మూలన కోసం దుర్గా చండీ కాళిక, శక్తి సాధకులు ఎవరైతే ఉంటారో, నిత్య సాధన చేసేవారు ఉంటారో వారికి కూడా అమ్మవారు స్వయంగా పలుకుతుంది. ఇది నిజం. ఇప్పుడు చాలామంది అడుగుతూ ఉంటారు, గురువుగారు వాక్కు రావాలంటే ఏం చేయాలి, మేము జ్యోతిష్యం చెప్తుంటాము, వాస్తు చెప్తుంటాము, కానీ డబ్బులు వస్తున్నాయి నిలబడటం లేదు, కలిసి రావడం లేదు, ఎవడికో 50 లక్షలు ఇచ్చాము వాడు ఎగ్గొట్టాడు, ఇలా డబ్బు వచ్చింది ఎలా పోతుంది అంటే కారణం మీకు దోషముందని అర్థం. చాలామంది అడుగుతుంటారు చేతులకు ఉంగరాలు పెట్టుకున్నప్పుడు పెట్టుకోవచ్చా, మీరు చూడండి నా చేతులకే ఉంగరాలు లేవు. ఎందుకంటే శక్తులు ఉన్నప్పుడు ఉంగరాలతో అంత అవసరం ఉండదు, ఎందుకంటే తాంత్రికమైన శక్తులకి ఉంగరాలతో పని లేదు. నామము, జపము, పదార్థం, ఈ పదార్థాలు ఉన్న చైతన్యమే నడిపిస్తుంది. హతజోడి ఎవరైనా సరే ఇటువంటి సమస్యకైనా పనిచేస్తుంది. అలాగే కొంతమంది అడిగారు వశీకరణానికి పనిచేస్తుందా, ఖచ్చితంగా పనిచేస్తుంది. ఏ వశీకరణ పనిచేస్తుంది, అన్ని రకాల వశీకరణాలు పనిచేస్తుంది. కానీ ఎవరైతే దుర్వినియోగం చేస్తారో వారికి మాత్రం తాట తీస్తుంది, అందులో మగవాడం లేదు. తప్పుడు ఉద్దేశంతో కానీ, తెలియక కానీ, అంటే మనం కొంతమంది కావాలని చేస్తూ ఉంటారు, వారు చాలా నష్టపోతారు, అంటే ఉన్నది ఉంచుకొని కూడా పోతాయి. కాకపోతే ఇష్టపడి పెళ్లి చేసుకోకుండా ఇబ్బంది పడుతూ ఉన్నా, పెద్దలు ఒప్పుకోకపోయినా పెద్దలు ఒప్పించడానికి కూడా పనిచేస్తుంది, అది కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం. అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు అవుతూ ఉన్నా ఆ గొడవలు తీరడానికి కూడా హతజోడి అద్భుతంగా యోగిస్తుంది, అందులో డౌటే లేదు. అంటే ఒకటిని కాదు, సమస్త విషయాలకి అద్భుతంగా పనిచేస్తుంది. ప్రస్తుతం ఇవి కూడా చాలా అరుదుగా దొరుకుతాయి, మన వీడియోలో చెప్పాను. ఇవి కూడా ఎవరైతే ముందు ఆర్డర్ చేసుకుంటారో వారికి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఖరీదు మాత్రం చాలా ఎక్కువగా ఉంటాయి, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. వీటిలో బార్గెనింగ్లు కానీ చాలామంది అడుగుతూ ఉంటారు తగ్గించరా అని. ఇవి తగ్గించే వస్తువులు కాదు, ఇవి దొరకడం కష్టం కాబట్టి ఇవి ఎవరికి యోగ్యత ఉంటే వారికి మాత్రమే వస్తాయి, ఇది కూడా గుర్తుంచుకోవాలి. ఇది కూడా పౌర్ణమి నాడు చేయడం వల్ల, అంటే హోలీ పౌర్ణమి నాడు తీసుకోవడం వల్ల, మీ పేరు మీద పూజ చేయించుకోవడం వల్ల విశేషమైన ఫలితం కలుగుతుంది. 100% ఫలితం కలుగుతుందో చాలామంది అడుగుతూ ఉంటారు. ఇది నిజమా అబద్ధం అని అడుగుతూ ఉంటారు. నమ్మిన వారికి నిజం, నమ్మని వారికి అబద్ధం. ఎందుకంటే హతజోడి ఉన్నప్పుడు అన్నీ కలిసి వస్తాయంటే కదండి, బాగా డబ్బులు వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. అందులో ఎటువంటి అనుమానమే అవసరం లేదు. హతజోడికి అంత శక్తి ఉంది, ఇచ్చి తీరుతుంది. అంటే మీ దగ్గర ఉంది, మీకు వచ్చాయని చాలామంది అడుగుతుంటారు. నా దగ్గర వచ్చాయి కాబట్టి మీకు చెప్తున్నాను. మరి అందరికీ ఫ్రీగా ఇవ్వలేము, ఎవరికి యోగ్యత ఉంటే వారికి మాత్రమే వెళ్తుంది, అది కూడా గుర్తుంచుకోవాలి. కాబట్టి హతజోడి కూడా పెట్టుకోవచ్చు. అలాగే ఇంకొకటి ముఖ్యమైనది, అష్టధాతు మేరు. 8
మెటల్స్తో చేసిన మేరు ఉంటుంది, అది కూడా మీరు పౌర్ణమి రోజు సేకరించి పెట్టుకోవడం వల్ల విశేషమైన ఫలితం కలుగుతుంది. మీకు షార్ట్ వీడియోలో కూడా నేను చాలా చిన్న చిన్నవి కూడా ఈ పౌర్ణమి చెప్తాను. మీకు అందుబాటులో ఉంటే చేయండి, అందుబాటులో లేకపోతే చేయవద్దు. అలాగే ముఖ్యంగా పౌర్ణమి రోజు రాత్రి మీరు కరెక్ట్గా 11:45 నుండి 12 గంటల మధ్య ప్రాంతంలో ఆవునీతో దీపం వెలిగించి ఆ దీపంలో ఒక లవంగ, ఒక యాలిక, పచ్చకర్పూరం వేసి, కొద్దిగా పచ్చకర్పూరం వేసి లక్ష్మీదేవి నామాన్ని మీరు వీలైతే 1008 సార్లు జపించండి. మీకు ఇష్టమైన లక్ష్మీదేవి నామం, లక్ష్మీ అష్టోత్తరం చేసినా పర్వాలేదు. దానివల్ల మీకు లక్ష్మీ యోగం కలుగుతుంది. ఆ సమయానుగుణ శక్తిని మీరు వినియోగించుకోవచ్చు. తాంత్రిక పదార్థాల ద్వారా, మంత్రం ద్వారా కూడా చేయవచ్చు. నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఒక చిన్న యంత్రాన్ని కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అది అమ్మవారి యొక్క పర్మిషన్ ఇస్తే మీకు చెప్తాను. ఓకే మిత్రులారా, కావాల్సిన వారు ఎవరైనా సరే, ఇంద్రజాలం కావచ్చు, అజోడి కావచ్చు, మీరు మన వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, దానికి కాంటాక్ట్ చేయండి. ఇవి ఈ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి, ఖచ్చితమైన ఫలితాన్ని పొందుతారు. ఓకే మిత్రులారా, చిన్న చిన్న ఉపాయాలు చేయగలిగేవి చేయటం, పెద్దవి చేయగలిగితే చేయటం, లేదంటే నామాన్ని పట్టుకోవడం, ఇవి ఏదైనా సరే ఈ పౌర్ణమికి చేస్తే మీరు అనుకున్నది అనుకున్నట్టు జరిగి తీరుతుంది. ప్రయత్నించండి. అందులో ఈ సంవత్సరం బాగోలేదు, చాలా ఇబ్బందికరంగా ఉంటుంది మానసికంగా. అంతకుముందు వీడియోలో కూడా చెప్పడం జరిగింది, కాబట్టి మీరు కూడా అది గమనించండి. మీ మానసికమైన స్థితిని కంట్రోల్ చేసుకోవడానికి ఈ సమయాన్ని మీరు వినియోగించుకోండి, ఖచ్చితమైన ఫలితం కలుగుతుంది. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకు షేర్ చేయండి. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.